విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొండకొప్పాక ప్రాంతానికి చెందిన శ్రీ అష్టలక్ష్మీపీఠం ఆధ్వర్యంలో జరగబోయే 20వ శ్రీ అష్టలక్ష్మి యాగానికి జంగారెడ్డిగూడెం పట్టణం వేదికగా మారింది. జంగారెడ్డిగూడెంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న మిథిలానగర్లో ఈ నెల 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు 20వ అష్టలక్ష్మి యాగాన్ని జరపనున్నారు. ఈ యాగానికి సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు గాను గురువారం భూమి పూజ చేశారు. పీతాంబరం రఘునాథాచార్య స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ భూమి పూజ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీతాంబరం రఘునాథాచార్య స్వామి మాట్లాడుతూ గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు ఉంటాయన్నారు. సమాజ శ్రేయస్సు కోసం తమ పీఠం ఆధ్వర్యంలో ఈ బీజాక్షరాల ఆధారంగా 24 ప్రాంతాల్లో అష్టలక్ష్మి యాగం చేయ సంకల్పించామన్నారు. ఇప్పటి వరకు 19 ప్రాంతాల్లో యాగం పూర్తయిందని, 20వ యాగాన్ని జంగారెడ్డిగూడెం పట్టణంలో జరుపుతున్నామని అన్నారు. ప్రజలు ఈ యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని సూచించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో జిల్లా నలుమూలలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. వేణుగోపాలాచార్య గారి యొక్క ఆశీస్సులతో మనం ఎన్టీప్రభు గారు ఇరవరపు రామానుజాచార్య గారి యొక్క ఆశీస్సులతో మనం ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. గాయత్రి మహామంత్రంలో 24 బీజాక్షరాలు, ఒక్కొక్క బీజాక్షానికి ఒక్కొక్క ప్రాంతంలో లోక కళ్యాణార్థం అష్టలక్ష్మి యాగాలు చేస్తూ 19 యాగాలు పూర్తయ్యాయి. 20వ అష్టలక్ష్మి యాగం మన జంగారెడ్డిగూడెంలో మనకి ఈ వైశాఖ మాసంలో 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇక్కడ మన గద్దె లక్ష్మణరావు గారి స్థలంలో జరుగుతుంది. ఈరోజు భూమి పూజ జరిగింది. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం కర్షణ మహోత్సవం అంటారు. విశ్వక్సేన ఆరాధన అయింది, పుణ్యావచనం అయింది, రక్షాబంధనం అయింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా రక్ష కడుతున్నాం. అందరికీ మీ అందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు గారు. యజ్ఞం చేయడానికి ముఖ్య సంకల్పం ఏమిటంటే, కరోనా వ్యాధి ఎన్నో ఇబ్బందులు పెట్టింది, రకరకాల వ్యాధులు వస్తున్నాయి మనిషికి. ఆ వ్యాధులన్నీ బయట ఒకెత్తు, మనసులో ఇంకా వ్యాధులు. మనిషి అంటే మనిషికి పడకపోవడం, ఒకడు వ్యాపారం ఎదిగితే ఇంకోటి చూసి కుళ్ళిపోవడం, ఒకడు బాగా చదువుకుంటే వీడు ఏడవడం, ఇలా రకరకాల మనుషుల మధ్య రకరకాల స్పర్ధలు పెరిగిపోయి అవన్నీ తొలగాలి. మనం ఒక కుటుంబ సభ్యుల్లో అన్నయ్యను చూసి తమ్ముడు ఆనందించినట్టుగా, తమ్ముడిని చూసి అన్నయ్య ఆనందించినట్టుగా, తల్లిదండ్రులు పిల్లలను చూసి ఆనందించినట్టుగా, మనం తోటి వారందరినీ చూసి సంతోషంగా ఆనందంగా ఉండేటట్టుగా భగవంతుడు అనుగ్రహించాలి అని ఒక దివ్య సంకల్పంతో మనం అష్టలక్ష్మి యాగం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు కార్యక్రమాలన్నీ కూడా కేవలం వారికి కూడా మేము ప్రత్యేకంగా మంగళాశాసనం చేస్తున్నాం. ప్రజలందరూ ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కటాక్షం పొందవలసిందిగా మరొకసారి అందరినీ ప్రార్థిస్తూ అందరినీ ఆహ్వానిస్తున్నాం. అష్టలక్ష్మి పీఠం తరపు నుంచి అందరికీ కూడా అమ్మవారి మంగళాశాసనాలు. జై శ్రీమన్.